Hi friends, welcome to my channel Anshu Vlogs. ఈ రోజు మనం తయారు చేసుకోబోతున్నాం క్యారెట్ ఫ్రై టేస్టీ అండ్ హెల్తీ కర్రీ. చాలా సింపుల్ గా చేసుకోవచ్చుండి. ఫస్ట్ నేను ఇక్కడ రెండు పెద్ద క్యారెట్స్ తీసుకున్నానండి. వాటిని నేను చూపెట్టిన విధంగా తురిమేసుకోండి. ఈ కర్రీకి ఇలా తురిమేసుకుంటేనే చాలా బాగుంటుందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి पैन पेटी आयल वेसुकोंडी. आयल हीट अय्याक कोद्दिगा आवालु 1½ टी स्पून जीलकर्र वेयंडी. ई कर्री की जीलकर्र एक्कुवगा उंटेने बागुंटदी. इवि चट्पट अन्न तर्वात चिन्नगा कट चेसिन 1 मीडियम साइज आनियन्स वेयंडी. बागा कलिपेसुकोंडी. ఇప్పుడు మనము 8 పచ్చిమిర్చిలండి రౌండ్ గా చిన్నగా కట్ చేసుకున్నాను. బాగా కలిపేసుకోండి. ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చిలు బాగా గోలాలండి. ఈ కర్రీకి ఆనియన్స్ కొంచెం రెడ్ కలర్ వచ్చేదాకా గోలించాలండి. అప్పుడే కర్రీకి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. మనం ఈ కర్రీకి కారం అనేది ఏమీ యూస్ చేయమండి. సో పచ్చిమిర్చిలే వేసుకోవాలి. ఒక్క క్యారెట్ కి 4 పచ్చిమిర్చిలు సరిపోతాయండి. ఇవి బాగా గోలిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేయండి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కరివేపాకు ఇవి కూడా బాగా కలిపేసుకోండి. ఇవి గోలిన తర్వాత మనం తురుముకున్న క్యారెట్ వేయండి. ఇప్పుడు మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకోండి. మనం నాన్ స్టిక్ పాన్ లో చేస్తున్నాం కాబట్టి ఆయిల్ అనేది 2 టీ స్పూన్ సరిపోతదండి. క్యారెట్ లో చాలా హెల్తీ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇది మన ఇమ్యూన్ సిస్టమ్ ని బిల్డ్ అప్ చేస్తది. బీపీ అండ్ షుగర్ లెవెల్స్ ని బాగా తగ్గిస్తది. ఐస్ కి స్కిన్ కి చాలా మంచిది. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇది యాంటీ క్యాన్సర్ అండి. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి కర్రీకి సరిపడినంత ఉప్పు కొంచెం గరం మసాలా వేసి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు అది మొత్తం కలిపేసుకోండి. ఇప్పుడు పైన లిడ్ పెట్టండి. అలా మూత పెట్టేసి ఒక 8 నిమిషాలు వదిలేయండి. కానీ మధ్య మధ్యలో కలుపుతా ఉండండి, లేకపోతే కర్రీ అనేది మాడిపోతుంది. సో మధ్య మధ్యలో కలిపేస్తా ఉండండి. ఒక 8 నిమిషాల తర్వాత చూడండి కర్రీ అనేది చాలా దగ్గరికి వచ్చేస్తుంది, ఆల్మోస్ట్ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. టేస్టీ టేస్టీ క్యారెట్ ఫ్రై రెడీ. Thank you for watching the video. Please subscribe to my channel and click on the bell icon to get more notifications on my upcoming videos.